నమస్తే అండి, నేను రజా. విషయం ఏంటంటే, ఈ మధ్యకాలంలో టీడీపీ పార్టీ జనసేన ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారిపై, నారా లోకేష్ గారిపై, పవన్ కళ్యాణ్ గారిపై చాలా అడ్డగోలు స్థాయిలో కారుకూతలు కూస్తూ నీచాతి నీచంగా వాళ్ళని తోలినాడి మాట్లాడుతూ మార్ఫింగ్ ఫోటోలు పెడుతూ, సో నేను మొన్న ఒక వీడియో కూడా చేశా, పరిటాల రవి గారికి సంబంధించి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన మార్ఫింగ్ ఫోటోలు పెడుతూ పబ్బం గడుపుకుంటున్నటువంటి వ్యక్తులు ఉన్నారన్నమాట. ఇప్పటికీ కూడా చాలా తీవ్రమైన స్థాయిలో కామెంట్లు చేస్తున్న పరిస్థితి. అయితే ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట. చంద్రబాబు నాయుడు గారిపై ఒక అసభ్యకరమైన పోస్టులు పెట్టిన నేపథ్యంలో ఒక వ్యక్తిని అయితే అరెస్ట్ చేసినారన్నమాట. సో సీఎం చంద్రబాబుపై అసభ్యకర పోస్టులు పెట్టినటువంటి వ్యక్తి అరెస్ట్, ముఖ్యమంత్రి చంద్రబాబుపై అసభ్యకరంగా దూషణలతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినటువంటి వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. ఆగస్టు నెలలో జంగారెడ్డి గూడెంకు చెందినటువంటి ఒక టీడీపీ నాయకుడి ఫిర్యాదు మేరకు అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా దర్యాప్తు చేపట్టి కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి నిందితుడిని అరెస్టు చేసి జంగారెడ్డి గూడెం తీసుకొచ్చారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరచగా జడ్జి అతనికి రిమాండ్ విధించడం జరిగింది. కాబట్టి అర్థం చేసుకోండి, సోషల్ మీడియాలో ఇప్పుడు మనం ప్రశ్నించడం తప్పు కాదు, అది మనం రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసినా, పవన్ కళ్యాణ్ గారు తప్పు చేసినా, లేదంటే మరే ప్రభుత్వం తప్పు చేసినా, జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసినా, ఆయన ప్రభుత్వంలో ఆయుళ్ళు తప్పు చేసినా మనం ప్రశ్నించడం తప్పు కాదండి. కానీ బూతులు తిట్టడం తప్పు, మార్ఫింగులు చేయడం తప్పు, వాళ్ళ పర్సనల్ జీవితాల్లోకి వెళ్ళి డీగ్రేడ్ చేయడం తప్పు. మరి ముఖ్యంగా మన వైసీపీ గవర్నమెంట్లో భారతీ రెడ్డి గారిని అన్న మాటలకు గాను చాలామంది నెత్తికిపోయినారు, వాళ్ళ మీద కేసులు పెట్టినారు. అదేవిధంగా ఎవరో ఒక రంగనాయకమ్మ గారు అని చెప్పేసి పెద్దావిడ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టిందని చెప్పేసి ఆ మీద కేసులు కట్టినారు, అవి కోర్టుల చుట్టూ తిప్పినారు. వీళ్ళగా చాలామంది ఉన్నారు సోషల్ మీడియాలో. జగన్మోహన్ రెడ్డి గారిని కానివ్వండి, ఆ పార్టీ నేతల్ని కానివ్వండి, ఒక స్థాయికి మించి మాట్లాడితే కనుక తప్పనిసరిగా వాళ్ళు చర్యలు చేపట్టారు. అది నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను, ఎందుకంటే ఒక పద్ధతి పాటు లేకుండా వ్యక్తిగత జీవితాల గురించి, సరే వాళ్ళ నాయకులు వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడంటే మాట్లాడారు, అందుకే కదా ఈరోజు వాళ్ళు అనుభవిస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా జీవితాల గురించి మాట్లాడేటువంటి ఏ వ్యక్తి కూడా లేడు కదా, కనుమరుగైపోయినాడు కదా, బయట కనిపించట్లేదు కదా. పవన్ కళ్యాణ్ గారి నుంచి ఒక జోగి రమేష్ కావచ్చు, ఒక కొడాల నాని గారు కావచ్చు, ఒక వల్లభనేని వంశీ గారు కావచ్చు, ఆ తర్వాత అంబటి రాంబాబు ఏం చేయవలుతున్నారు, రోజారెడ్డి గారు కావచ్చు, ఏమీ లేదు. సో అది పరిస్థితి. మొత్తానికైతే చంద్రబాబు నాయుడు గారికి ఆయన వ్యక్తిగత జీవితం గురించి కావచ్చు, ఆయన మార్ఫింగ్ చేసినటువంటి ఫోటోలు కావచ్చు, అసభ్యకర పోస్టులు కావచ్చు, వీటన్నింటి నేపథ్యంలో అరెస్టులు అయితే జరుగుతున్నాయి. ఇక సిద్ధంగా అయితే ఉండండి, ఎందుకంటే రిమాండ్ అయితే వేసినారు కదా, అంత ఈజీగా అయితే ఇప్పుడు బయటకు రాలేండి. అది పరిస్థితి.